అహంకార పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పబోతున్నారని టీడీపీ ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు నల్లమోత బాలగంగాధర్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్త రిలే దీక్షల్లో భాగంగా నేడు ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు బాలగంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో చేపట్టిన రిలే దీక్షలో పాతూరి పూర్ణ, వెంకటరామయ్య, సుధాకర్, మక్యాన శ్రేణితో పాటు సుమారు 150 మందికి పైగా మండల టీడీపీ నేతలు ఈ రిలే దీక్షలో పాల్గొని చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన తెలిపారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. మా ప్రీతమ నాయకులు మీ అరెస్ట్ చేసి 6వ రోజు, దానిలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒంగోలు మండలి రండి తెలుగుదేశ కార్యకర్తలకు వినుదీయని దేశభక్తులారా, మదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయన సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీ. మీకు ఒక మీతో ఒక విషయం పాల్పంచుకోవాలనుకుంటున్నాను. మా పార్టీలో సభ్యత్వం తీసుకొని మా పార్టీలో నాయకురాలిగా ఎదిగినటువంటి రోజా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. భువనేశ్వరమ్మ బాధపడుతూ బాబు గారికి చన్నీళ్లే ఇచ్చారని బాధపడుతున్న క్రమంలో నువ్వు తీసుకెళ్ళి వేడి నిలియమని వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. ఏమమ్మా రోజమ్మ, నీ స్థాయి ఎంత, నీ బతుకెంత అని చెప్పేసి తెలుగు మహిళగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ బతుకు, నీ రాజకీయ ప్రస్థానం నీకు రాజకీయ భిక్ష పెట్టింది నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. ఆ క్రమంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. బాగా జరిగింది, తిరుపతి పోయావు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నావు. ఈ విధంగా నువ్వు పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తానో ఒక మహిళలే ఉండి ఇక్కడ ఎదిగిపోయి మీరు డబ్బుల కోసం ఆశపడి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను, నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఆస్తి ఎంత అని చెప్పి తెలుగు మహిళగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దొంగవరో తెలుసు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాకు మంచి రోజులు వస్తాయి, అప్పుడు చూస్తాం మీ సంగతి అని చెప్తా ఉన్నాను. అలాగే నిన్న సిఐడి అధికారులు మన అమరావతిలో కాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మన పాత్రికేయ మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకి వాళ్ళు కప్పదాటు దండులు దాట వేయటం, సరి అయిన సమాధానాలు ఇవ్వకపోవటం, వాళ్ళు ఒకటే సూట్ ప్రశ్న అడిగారు. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి కమిషనర్ మన అధికారులు అజయ్ కలామరెడ్డి గారిని అలాగే ప్రేమచంద్రారెడ్డి గారిని మీరు ఎందుకు పరిగణలో తీసుకెళ్లేదు, వాళ్ళని ఎందుకు విచారించలేదని ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నది, అక్కడ సమాధానం లేవు. 164 నోటీస్ కాగితాన్ని నిగూఢంగా న్యాయస్థానంలో ఉన్నదాన్ని మీరు బట్టబయలు చేయడానికి ఏంది అని చెప్పేసి అడగటంలో కూడా వాడి దగ్గర సమాధానం చెప్పటం లేదు. అయితే ఈ కక్షపూర్ చర్యలను ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కడిగను ముచ్చే నా బయటకు వస్తారు, వారి రాకు కోసం మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అట్లాంటప్పుడు మాకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా అరెస్టులు వచ్చినా మేము అధిగమించి ప్రజలకి ప్రజల మధ్యనే మేము ప్రజాక్షేత్రంలో మీ అంతు చూస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.